శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఋషివాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీతంత్రం ప్రకారంగా మిమ్మల్ని కుబేరులుగా మార్చివేసే అద్భుతమైన 21 పరిహార క్రియలు మనం చెప్పుకుంటున్నాం కదా. పార్ట్ 1లో 11 వరకు మనం పరిహార క్రియలు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది పార్ట్ 2. ఇందులో 12 నుంచి 21 వరకు అద్భుతమైన లక్ష్మీతంత్రంలో చెప్పబడ్డ పరిహార క్రియలు మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. యథాశక్తి ఆచరించండి, అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని మీరు పొందండి. 12వ పరిహార క్రియగా మనం చూసుకున్నట్లయితే కనుక దీపావళి అమావాస్య రోజున విష్ణుమూర్తితో కూడుకుని ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ పూజించడం అన్నది చాలా మంచిది. అంటే సింగిల్గా ఉన్న లక్ష్మీదేవి కూర్చుని, తామర పువ్వులో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి కన్నా వెంకటేశ్వర స్వామి హృదయంలో ఉన్న లక్ష్మీదేవితో ఉన్న ఫోటో ఎందు కానీ, లేకపోతే విష్ణుమూర్తితో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కానీ, లేకపోతే విగ్రహం ముందు కానీ, లేకపోతే కలశ ముందు కానీ మీ యొక్క ఆనవాయితీని బట్టి లక్ష్మీదేవిని యథాశక్తి అర్చించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా నూతన తెలుపు రంగు వస్త్రాన్ని, కాటన్ వస్త్రాన్ని వెయ్యండి, నేల మీద పరచండి. దాని మీద కొద్దిగా 3 గుప్పిళ్ళ ధాన్యం పోసి ఆ ధాన్యం మీద కలశం స్థాపన చేసుకోండి. లేకపోతే విష్ణుమూర్తితో కలిసి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకుని చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేయండి. దీపారాధనలు ఏ విధంగా చేయాలి, ఏ సమయాల్లో చేయాలన్నది నేను మీకు తెలియజేశాను గత వీడియోల్లో, అందులో ఉన్నట్లుగా మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఇక 13వ పరిహార క్రియ కనుక మనం చూసుకున్నట్లయితే దీపావళి అమావాస్య రోజున శ్వేతార్కాన్ని తెచ్చుకోండి, అంటే తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి విగ్రహాన్ని తెచ్చుకోండి. గణపతికి చతురావృత్తి తర్పణాలు ఇవ్వండి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. ఈ చతురావృత్తి తర్పణాలు అలాగే శ్వేతార్క గణపతి లభించిన పక్షంలో చక్కగా గణపతి ఆలయానికి వెళ్ళండి. దీపావళి అమావాస్య రోజున గణపతి ఆలయానికి వెళ్ళండి. మీ సమస్య చెప్పుకోండి, అలాగే మీ వ్యాపార సంస్థ పేరు చెప్పుకోండి. చక్కగా ఒక జాపత్రి తీసుకోండి. మనకి కిరాణా షాపులో లభిస్తాయి జాజికాయ, జాపత్రి లాంటి సుగంధ ద్రవ్యాలు అక్కడ లభిస్తాయి. అందులో జాపత్రి కొద్దిగా తీసుకుని గణపతికి అర్పించండి. ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకు వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాల నుంచి మీరు బయటపడతారు. ఇక 14వ పరిహార క్రియ కనుక చూసుకున్నట్లయితే దీపావళి అమావాస్య రోజున వెండి భరిణలో దానికి మూత ఉండాలి. మూత ఉన్న వెండి భరిణ ఒకటి చిన్న తీసుకోండి. దాంట్లో కొద్దిగా నాగకేసరాలు వేయండి. దాంట్లో ఒక చెంచా తేనె వేసి నాగకేసరాలు తేనె కలిపి ఉన్న వెండి భరిణను జాగ్రత్తగా మూటపెట్టి మీ ఇల్లు లేదా వ్యాపార స్థలాల్లో, పూజా మందిరంలో కావచ్చు, లేకపోతే ధనాగారంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ పరిహారం మాత్రం లక్ష్మీ పూజా సమయాల్లో చేయండి. దీనివల్ల స్థిరమైన లక్ష్మీ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. మళ్ళీ దీపావళి వచ్చేంత వరకు కూడా ఈ భరిణి ఉంచుకోండి. ఆ తర్వాత అందులో ఉన్న నాగకేసరాలు తేనెను పారబోసేసుకుని ఏదైనా మొక్కల్లో వేసేసి శుభ్రంగా కడిగి మళ్ళీ అదే విధంగా మీరు నాగకేసరాలు తేనె కలిపిని వెండి భరిణిలో వేసుకుని మళ్ళీ దీపావళి వరకు పెట్టుకుని ఉంచుకోండి. ఇక 15వ పరిహార క్రియ కనుక మనం చూసుకున్నట్లయితే దీపావళి అమావాస్య రోజు కొత్త చీపురు తెచ్చుకోండి. నిశీది సమయంలో ఆ చీపురుతోటి ఇల్లంతా కూడా తుడుచుకుని ఆ తర్వాత ఒక బకెట్ నీటిలో ఇల్లు లేదా వ్యాపార స్థలాలు కావచ్చు, పూజా స్థలాలు కావచ్చు, అందులో ఆ నీటిలో కొద్దిగా కర్పూరం పొడి వేయండి. అలాగే కర్పూరం పొడి దొరకకపోతే కొద్దిగా కర్పూరం పొడి దొరుకుతుంది మనకి. ఒకవేళ దానికన్నా మంచి మార్పు రావాలంటే క్యాంపర్ ఆయిల్, అంటే కర్పూరం ఆయిల్ మనకు అమ్ముతారు, ఆ క్యాంపర్ ఆయిల్ ఒక 2-3 చుక్కలు డ్రాప్స్ వేసుకోండి. లేకపోతే కర్పూరం పొడి వేయండి. దాంతోపాటుగా కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసి ఆ నీటితోటి చక్కగా తడిగుడ్డ పెట్టుకోండి. మీ ఇల్లు లేదా ఎక్కడైతే అమ్మవారిని మనం నిశీది సమయంలో పూజించడానికి కూర్చున్నామో ఆ ప్రదేశంలో చక్కగా చేసుకోండి. ఆ తర్వాత అమ్మవారి యొక్క పూజ యథాశక్తి ఆచరించండి. నేను చెప్పిన సమయాల్లో విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. దీనివల్ల మన ఇంట్లోనూ వ్యాపార స్థలాల్లోనూ ఉన్న దరిద్ర దేవత లేదా నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తొలగిపోయి జ్యేష్ఠాలక్ష్మి తొలగిపోయి అదృష్టలక్ష్మి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇక 16వ పరిహార క్రియ కనుక మనం చూసుకున్నట్లయితే దీపావళి అమావాస్య రోజు కొద్దిగా మిరియాలు తీసుకోండి, కాసిన మిరియాలు తీసుకోండి, దిష్టి తీసుకుని ఎవరో తొక్కని ప్రదేశంలో పాడవేసేయండి. 3 సార్లు కుడికి, 3 సార్లు ఎడమకి మీ తలమేంచేలా దిష్టి తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని ఎవరూ తొక్కకుండా తొక్కని ప్రదేశంలో వాటిని మీరు పారవేసినట్లయితే విశేషంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుందని మనకి లక్ష్మీతంత్రం తెలియజేస్తోంది. ఇంకా 17వ పరిహార క్రియ కనుక చూసుకున్నట్లయితే దీపావళి అమావాస్య రోజు ముఖ్యంగా ప్రదోష నిశీధి సమయాల్లో, ఆ సమయాలు మీకు నేను గత వీడియోలో చెప్పాను, ఆ వీడియోలు ఒకసారి పరిశీలించండి. ఆ సమయాల్లో ఇంట్లో ఎక్కడైనా సరే తిన్న ప్లేట్లు కానీ కంచాలు కానీ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా లక్ష్మీ పూజకు ప్రధాన సమయాలుగా చెప్పబడ్డ ప్రదోష సమయంలోనూ, అంటే సాయంకాలం పూట, నిశీధి సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో కూడా ఇంట్లో మనం తిన్న ప్లేట్లు, కంచాలు, అంట్లు, ఎంగిలి లాంటివి లేకుండా చూసుకోండి.
తద్వారా మీ ఇంట్లోకి ఎన్నటికీ కూడా జ్యేష్ఠాదేవి ఆ రోజు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఒంటిళ్ళు శుభ్రపరచుకోండి. ఒంటింట్లో ఎక్కడా కూడా ఒంటింట్లు కావచ్చు, షింకులు కావచ్చు, తిని తాగిన ప్లేట్లు కానీ పదార్థాలు కానీ లేకుండా చూసుకోండి. అలాగే ఎక్కడ ఆ రోజున దీపావళి అమావాస్య రోజున సంధ్యా సమయాల్లోనూ ప్రదర్శనంలో మాసిన బట్టలు లేకుండా చూసుకోండి. అంటే ఆ రోజు విడిచిన వస్త్రాలు ఉంటే వాటిని వెంటనే ఉతికేసుకోవడానికి ప్రయత్నించండి, మాసిన బట్టలు లేకుండా చూసుకోండి. ఇక 18వ పరిహార క్రియ కనుక మనం చూసుకున్నట్టయితే లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే దీపావళి అమావాస్య రోజు అలాగే ప్రతి మంగళ శుక్రవారాలు కూడా ఎవరి ఎంగిలి తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఎవరికైనా పదార్థాలు సగం తీరి వాడు మీకు ఇస్తే అది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మనం ప్రేమ ఆప్యాయతల వల్ల ఒక్కోసారి మనం పిల్లలకి పెట్టి మనం తింటూ ఉంటాము. అలాగే వాళ్ళకి తాగగా మిగిలిన మనం తాగడం కానీ మనం తాగి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలా పరస్పరం మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలా ముఖ్యంగా ఎంగిలి అన్నది లేకుండా చూసుకోండి. దీపావళి అమావాస్య వచ్చినా అలాగే ప్రతి మంగళ శుక్రవారాలు కూడా ఆఖరికి ఇంట్లో వాళ్ళైనా సరే ఎంగిలి నీళ్లు తాగడం కానీ ఎంగిలి పదార్థాలు తినడం కానీ చేయకుండా ఉండండి. అలాగే ఆ రోజు బయట నుంచి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇలాంటి పదార్థాలు కానీ లేదంటే కూరగాయలు కానీ బయట నుంచి అరువు మాత్రం తెచ్చుకోకండి. సాధ్యమైనంత వరకు మీరు కొనుక్కు తెచ్చుకోండి, లేదా ఇంట్లో ఉన్న వాడుకోండి, కానీ బయట నుంచి తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. తద్వారా మీకు వాళ్ళ యొక్క తిండికి సంబంధించిన ఏదైతే రుణ దోషాలు ఉంటాయో మీకు అంటుకోకుండా ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఇక 19వ పరిహార క్రియ కనుక మనం చూసుకున్నట్లయితే దీపావళి రోజు స్ఫటిక శ్రీ యంత్రాన్ని ఇల్లు లేదా వ్యాపార స్థలాల్లో స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల విశేషంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆ స్థాపించుకోవడం కూడా నేను గత వీడియోలో చెప్పిన లక్ష్మీ పూజా సమయాల్లో మీరు స్థాపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక 20వ పరిహారక్రియ మనం చూసుకున్నట్లయితే దీపావళి పూజా సమయాల్లో కొద్దిగా పసుపు కొమ్ములు, నేను ఏవైతే గత వీడియోలో చెప్పాను పూజా సమయాలు, ఆ సమయాల్లో కొద్దిగా పసుపు కొమ్ములు, గవ్వలు తెలుపు రంగులో ఉన్నవి కానీ లేకపోతే పసుపు రంగులో ఉన్న గవ్వలు కానీ కాసిన తీసుకోండి. అలాగే కాసిన గోమతి చక్రాలు తీసుకోండి. ఇవి లక్ష్మీ పూజా సమయాల్లో ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఉంచుకుని ఆ పూజా సమయాలన్నింటిలో కూడా ఆ పూజలో ఉంచుకుని అర్ధరాత్రి సమయం కావచ్చు లేకపోతే ప్రదోష సమయంలోనో వ్యాపార స్థలాల్లో లేదా ఇల్లు లేదా ఎక్కడైతే డబ్బులు మనం పెట్టుకుంటామో ఆ ప్రదేశంలో ఆ మూటని అంటే పసుపు రంగులో ఉన్న గవ్వలు, గోమతి చక్రాలు అలాగే పసుపు కొమ్ములతో ఉన్న ఆ మూటను పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక 21వ పరిహార క్రియ మనం చూసుకున్నట్లయితే దీపావళి అమావాస్య రోజు ఎవరైనా నపుంసకుల దగ్గర నుంచి 1 రూపాయి నాణ్యం తీసుకోండి. ఎవరైనా నపుంసకుల దగ్గర నుంచి 1 రూపాయి నాణ్యం తీసుకుని లక్ష్మీ పూజా సమయాల్లో అమ్మవారి పూజలో ఉంచుకుని దానిది మన ధనాగారంలో కానీ పర్సులో కానీ ఉంచుకున్నట్లయితే విశేషంగా అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఇది ఒక నమ్మకం. వీలైతే కనుక ప్రయత్నం చేయండి చేసుకోవడానికి. ఇది ఒక ప్రాచీనమైన నమ్మకం మాత్రమే. ధనత్రయోదశి రోజున బలిని చూడడము అలాగే నపుంసకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మన దగ్గర అట్టిపెట్టుకోవడం దీపావళి అమావాస్య రోజున అన్నది ఒక ప్రాచీనమైన నమ్మకం. దీనికంటూ ఒక విశ్వాసం ఉందని నా పరిశోధనలో నాకు తెలిసిన విషయం కాబట్టి ఎవరి వల్ల అయినా కుదిరితే కనుక ఈ పరిహార క్రియ పాటించండి. ఇలా నేను పార్ట్1 పార్ట్2లో చెప్పిన మొత్తం మీద 21 పరిహార క్రియలు కనుక మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు విశేషంగా అదృష్ట లక్ష్మీ యోగం అన్నది పడుతుంది. అలాగే మీ అందరికీ కూడా విశేషమైన లక్ష్మీ యోగంతో మీ సుఖ సంతోషాలతోటి మీరు హాయిగా గడపాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. శుభం.